వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. విత్ ఇన్ ఇండియా గారి అధ్యక్ష తమకు తెలియని విషయం కాదు. ఇప్పటి నుంచో ఇరాన్ కాన్సులేట్ ఉంది ఇక్కడ. విదేశీయులు కూడా మన సిపిఎల్లో మన ఉస్మానియా స్టేట్లో కూడా వందలాది మంది విద్యార్థులు చదువుకునేటువంటి పరిస్థితులు. సో ఇటువంటి చక్కటి నగరం విస్తరణకు బహుముఖంగా దీనికి అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలని చాలా ఆలోచనలు చేసినాం అధ్యక్ష. అందులో పోలీసింగ్ కూడా గణేష్ నిమజ్జనం వచ్చిన పెద్ద ప్రాబ్లం అధ్యక్ష. గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి వారికి తెలియాలని ఉద్దేశం చెప్తా ఉన్నా. సిటీకి నాలుగు వైపులో కూడా ఆరు వైపులో కూడా హెలీప్యాడ్తో కూడుకున్నటువంటి పోలీస్ సెంటర్స్ మనకు అవసరం ఉంది. చాలా చాలా అత్యవసరం ఉంది. గణేష్ చతుర్థి కావచ్చు, ఇంకా ఇతర ఫెస్టివల్స్ కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు. ఇంత మేజర్ మెట్రోను ఇంత శాంతియుతంగా గత 5.5-6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మన రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. డెఫినెట్గా మంచి చేసిన వాళ్ళను కాంప్లిమెంట్ చేయాలి, సమాజం కాంప్లిమెంట్ చేయాలి, ప్రభుత్వం కూడా కాంప్లిమెంట్ చేయాలి. చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. పోలీసు మిత్రులకు కూడా వీక్లీ ఆఫర్ని కరెక్ట్గా చెప్పలేము. ఏదో ఒకటి చేయమని నేను డీజీపీ గారిని రిక్వెస్ట్ చేశాను. ఉన్నతాధికారులు అంతా కూర్చున్నారు. వారికి కూడా ఒక స్ట్రెయిన్ రిలీవింగ్ మెకానిజం కావాలి. అది వీక్లీ ఇంకోటి పోలీస్ డ్యూటీస్ మనకు తెలుసు అధ్యక్ష. అందరికి 8 గంటలు అని చెప్తారు పేరుకు. నేమ్స్ లేక 8 గంటలు ఉంటుంది కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అధ్యక్ష, వాళ్ళు చాలా గంటలు లేకుండా పనిచేస్తారు. వాళ్ళ పుణ్యమానే మనందరం సేఫ్గా ఉంటాం. పవర్ డిపార్ట్మెంట్ ఉంది, జనరేటింగ్ స్టేషన్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళకు రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఎమర్జెన్సీ ఉండదు. అర్ధరాత్రి మనం అందరం పడుకున్నాం అధ్యక్ష, కానీ జనరేటింగ్ స్టేషన్స్ వాళ్ళు మేల్కొనే ఉంటారు, లేకపోతే పవర్ రాదు. అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళు మేల్కొని ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి డ్యూటీలు షిఫ్ట్లు మారినా ఎప్పుడు కూడా ఒక అలర్ట్గా లేకపోతే రకరకాల ఇబ్బందులు సమాజానికి కలుగుతాయి కాబట్టి చాలా అలర్ట్గా ఉంటారు. ఇప్పటికే నేను డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. డెఫినెట్గా ఈ వీక్లీ ఆఫా లేదా 10 డేస్కు ఆఫా ఏది పద్ధతి ఏంది అనేది వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లోనే ఆ డెసిషన్ తీసుకుంటాం. ఈ స్ట్రెస్ రిలీవింగ్ మెకానిజం ఎవరికైనా ప్రతి ఒక్కరు కూడా అవసరం కాబట్టి, పోలీసులు కూడా మన సోదరులే కాబట్టి మన కోసం పనిచేసే వాళ్ళని మనం కూడా ఆరోగ్యంగా జాగ్రత్తగా తక్కువ స్ట్రెస్తో పెట్టుకుంటే సమాజానికి కూడా మంచిది కాబట్టి ఆ విషయాన్ని కూడా 100% దాన్ని చేస్తాం అధ్యక్ష. హోంమంత్రి గారు చెప్పినారు పోలీస్ కమాండ్ కంట్రోల్ పేరే అధ్యక్ష, బట్ దట్ ఇస్ ఏ ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ. మహేందర్ రెడ్డి గారు సిటీ కమిషనర్గా ఉండి అప్పుడు దాన్ని ప్రారంభం చేసినారు. దాన్ని స్టడీ కూడా చేసినాం. ఐటీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. చాలామంది ఇంటర్నేషనల్ నేషనల్ స్టాండర్డ్ నిపుణులు కూడా దానిలో వచ్చినారు. అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే ఒక అద్భుతమైనటువంటి సెంటర్ అవుతుంది అధ్యక్ష. విపత్తుల నిర్వహణ కావచ్చు, అనేక రకాల ఇబ్బందుల నిర్వహణ కావచ్చు, అనేక రకాల ఉత్పాతాల నివారణ కావచ్చు, డాట్ కైండ్ ఆఫ్ సివియర్ డాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, అటువంటి వాటన్నింటినీ కూడా ఏకకాలంలో ఒకచోటి నుంచే చూసేటువంటి అవకాశం. దానిలో ముఖ్యమంత్రి గారి కోసం పెట్టినారు, చీఫ్ సెక్రటరీ గారి కోసం పెట్టినారు, ఇతర అన్ని శాఖలు కూడా దానిలో స్పేస్ పెట్టినారు. అది ఒక అద్భుతమైనటువంటి పేరు. ఆధీనం పోలీసు చేతిలో ఉంటుంది అధ్యక్ష, కానీ మొత్తం రాష్ట్ర ప్రజలకే అద్భుతమైన సేవ చేసేటువంటి సెంటర్ కింద గొప్ప కమాండ్ కంట్రోల్ అధ్యక్ష. అది ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఒకసారి అయిపోతే మనకు దాని ఫలితాలు కూడా త్వరగా తెలుస్తాయని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. ఎల్ఏక్యూ నంబర్ 91 శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం గురించి మినిస్టర్ అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? గోదావరి ఎగువ రీచ్ల నుండి ప్రవాహాలు తగ్గుతున్నందున ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించడం కోసం మరియు దాని తీర ప్రాంతంలో ఎత్తిపోతల పథకాల కోసం ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని చేపట్టడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 14.5 TMCల పరిమాణం కలిగినటువంటి త్రాగునీటిని అందించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎస్ఆర్ఎస్పీని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగిస్తూ 625,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, 620,000 ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టును కల్పించి ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్ను విస్తరింపజేయడం కోసం ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగింది అధ్యక్ష. వివరాలన్నీ కూడా సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, డిసెంబర్ 2019 నాటికి దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. డి ప్రశ్నకు సమాధానం, ఆ వివరాలన్నీ కూడా సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. నేను ఇదివరకే ప్రకటించాను, 11 గంటల తర్వాత సింగిల్ సప్లిమెంటరీ, అది బీఎస్ఎఫ్ తీసుకున్న నిర్ణయం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. విద్యాసాగర్ గారు. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన
కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మా గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవనం అంటేనే ఈ కలియుగం ఉన్న రోజు ఎప్పటికి కూడా అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఇంజనీర్ గారు కూడా వారే టెక్నికల్గా ఆలోచించి ఎన్నడూ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చుక్క రాదు పరిస్థితి రైతులంతా ఆందోళన చెందిన సమయంలో ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా ప్రజల తరఫున. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఈ కాలంలో ఎన్నోసార్లు